What? What? Thank you. They are so ooh. Just because you are so ooh. Is that so, little boy? Acha? Little boy? నిన్న రాత్రి నిద్రపోయావా? రాత్రంతా కబుర్లు చెప్తుంటే నిద్ర ఎక్కడిది? నువ్వు కబుర్లు చెప్పలేదు నాతో? అంతటితో అయిపోతుంది ఏంటి? ఇక ఈ నిద్ర లేని రాత్రిలో ముందు ముందు చాలా చాలా ఉంటాయి. ఓ అది ఏంటంటే ఐ జస్ట్ ఫీల్ రైట్ నీతో మాట్లాడాలనిపించింది అందుకని నేను ఎక్కువ ఊహించుకోకే. ఊహించు. ఊహించడానికి ఊహించడాన్ని నేను చేయను. ఊహించడానికి ఊహించడాన్ని నేను చేయను. ఆ మాత్రం నాకు తెలుసు. దీప్తి కమ్ కమ్ దిస్ వే. అచ్చా ఇది నన్నమాట నీ లోకల్ బేబ్. కమ్ ఆన్ చిన్నపిల్ల. చిన్నపిల్లే కానీ ఆ కళ్ళలో మాత్రం ఆడతనే ఉంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వంటే తనకిష్టం ఉండొచ్చు కానీ నాకు లేదు కదా. వెరీ గుడ్. ఇది డ్రాయింగ్ రూమ్, అది కిచెన్. ఎంత మంచి ఫ్లాట్. వెరీ నైస్. నార్మల్ బ్యాచులర్స్ ఫ్లాట్ల అస్సలు లేదు. ఏమైంది వీర్, నేంట్లోనే నువ్వు ఇంత అన్కంఫర్టబుల్ గా ఉన్నావు? ఫీల్ అట్ హోమ్? నీకు తినడానికి ఏదైనా చేసుకున్నామంటావు? నాకు తెలుసు నువ్వు చాలా మంచి కుక్ అని, కానీ నేను ఇక్కడ తినడానికి రాలేదు. ఆలోచించడానికి నాకు ఇంకా సోదిక లేదు. కూర్చో వీర్, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఇంకో కాఫీ కావాలా? ముందు ఇది తాగాలి కదా. వీర్, నువ్వు నాతో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకు. ఏమైంది? నేను ఏదైనా తప్పు చేసానా? డిడ్ ఐ డూ సంథింగ్ రాంగ్? ఐ మీన్ నీ ఉద్దేశంలో నేనేమైనా తప్పు చేసానా? రేపొద్దున నువ్వు వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం నాకు ఇష్టం లేదు. అయితే ఈరోజు చెప్తానులే, డోంట్ వరీ. నో వీర్. ఎందుకు?
నువ్వు నాకన్నా వయసులో చిన్నవాడివి వీర్. కమాన్, నీలాంటి తెలివైన అమ్మాయిలు కూడా ఒకటి సంవత్సరాల తేడాకి ఇంపార్టెన్స్ ఇవ్వడం. యువర్ ఎ టూ ఇంటెలిజెంట్ గర్ల్, ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు. నో వీర్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఇంటెలిజెంట్ రైట్ నౌ. అరే అరే, ఏంటది, కాఫీ అయినా తాగి వెళ్ళండి. నో వీర్, లేట్ అవుతుంది, నేను ఇక వెళ్ళడం మంచిది. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ముందు కాఫీ ఇవ్వు, ఓకే వీర్? థ్యాంక్ యూ సో మచ్. తెలియడం లేదు, బహుశా నాకంటే వయసులో చాలా చిన్నవాడు నా గురించి ఇంత అటెన్షన్ చూపిస్తున్నాడు. ఇది నాకు ఇష్టమే. ఇది అటెన్షన్ మాత్రమే కాదు, అతను నన్ను ప్రేమిస్తున్నాడు, కొంచెం రెస్పెక్ట్ కూడా ఇస్తున్నాడు. ఐ నో, బట్ ఐ హోప్ అతను నా గురించి తప్పుగా అనుకుంటాడేమో. నేను ఒక ఈజీ టైప్ లేడీనని. ఇది పర్ఫెక్ట్. ఇన్నాళ్ళు నేను పిచ్చివాడిలాగా ఆ నఫీసా ఈ పిచ్చి పమిల వెంట తిరిగి టైం వేస్ట్ చేసుకున్నా. ఇన్నాళ్ళకైనా సరైంది దొరికింది. ఫస్ట్ చూసి ప్రేమ గీమా అంటుందేమో అనుకున్నా, కానీ ఇది కూడా మన టైపే. ప్రేమ గీమా అని ఆలోచనే లేదు, పైగా ఇంత ఈజీగా దొరికింది. ఐ కాంట్ బిలీవ్ ఇట్. హెడ్ ఫర్ ఈచ్ అదర్. హాయ్ దీప్తి, ఈ తప్పుడు ఆలోచనలతో నిన్ను నువ్వు హర్ట్ చేసుకోవద్దు. నువ్వు నాతో ఎందుకు చెప్పట్లేదు? ఎవరు ఆమె? ఆమె నా ఫ్రెండ్. హ్యాపీయా? నీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు అవసరం లేదంటావా నువ్వు? అంత చులకనైపోయానా నేను? నేనుండను, వెళ్ళిపోతాను. అవునా? అంటే నువ్వు ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతావు? శర్మిష్ట, శర్మిష్ట, ఏంటి ఇంత తొందరగా వెళ్ళిపోతున్నారు? షాప్ అప్పుడే కట్టేశారా? అయితే నేను మూవీ టికెట్ తీసుకుని వస్తాను, మనం ఇటు నుంచి సినిమాకి వెళ్ళిపోదాం. నో వీర్, వీర్ ఈ రోజు కాదు. నేను చూడు వీర్, నా మనసుకి సినిమా చూడాలనిపించినప్పుడు నేను నీకు ఫోన్ చేస్తాను, ఓకే? బాయ్. అయ్యో ఓకే, అలాగే కాల్ మీ. నిన్న నా స్పీడ్కి కన్ఫ్యూజ్ అయినట్టుంది. అమ్మాయిలు పైకి చూడడానికి ఎంతో గట్టిగా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ లోపల చాలా నాజుగ్గా ఉంటారు. అలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు. కానీ మూవీ ఏది చూపించాలి? బెంగాలీ ఉంది, కానీ కొంచెం మాస్ మసాలా ఉన్నది చూపించాలి. అవునా? దిగాల్సింది కింద, పైకి వస్తున్నావేంటి? అయితే ఏంటి, వీడికి ఏంటి దొరకలేదేమో. చూడండి లోకం, తట్టిపోతాను అంది. ఇప్పుడు చూడండి, పెద్ద పిచ్చోడు. వీడు అనుకుంటున్నాడు నేను ఒక అమాయకురాలినని. నేను సూసైడ్ చేసుకునే పిచ్చి పిల్లని కాదు, అది కూడా ఒక అంకుల్ కోసం. నో వే మ్యాన్. శర్మిష్ట, ఎస్ టెల్ మీ. ఏంటి చెప్పేది,
మీరేమో ఫోన్ ఆఫ్ చేసుకున్నారు, నేను టికెట్లు తీసుకొచ్చాను. నేను ఎంతసేపు అక్కడ వెయిట్ చేశాను తెలుసా? చూసిన వాళ్ళందరూ పిచ్చోడు అనుకున్నారు నన్ను. రేపు మాట్లాడదాం.